నమస్తే, నేను కవిత. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ప్రేమ, పెళ్లి మన సమాజంలో అత్యంత విలువైనవి, అలాగే వివాదాస్పదంగా మారుతున్నటువంటి అంశాలు ఈ రెండు. అయితే ప్రేమ, పెళ్లికి సంబంధించి అర్థాలు మారిపోతున్నాయా, లేకుంటే ప్రేమ, పెళ్లి అనేవి మన సమాజం నుంచి మాయమైపోతున్నాయా? ప్రస్తుతం జరుగుతున్నటువంటి, ఇటీవల రీసెంట్గా జరిగినటువంటి అంశాలకు సంబంధించి ఎలా చూడాలి? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ డాక్టర్ విశేష్ గారు. విశేష్ గారు, నమస్కారం అండి. ఒక ప్రేమ, పెళ్ళి అనగానే మన సమాజానికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశాలుగా భావిస్తూ ఉంటారు. హై ప్రయారిటీ ఉంటుంది, చివరికి అది సెట్ అవ్వలేదు అనుకుంటే పరువు హత్యల దాకా వెళ్ళిపోయేటువంటి విషయాల్ని మనం గతంలో చూసాం. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇన్సిడెంట్స్ చూస్తే, బజార్న పడుతున్నారు, లేకుంటే ఆత్మహత్యలు చేస్తున్నారు, లేకుంటే కుటుంబాలన్నీ ఏమవుతున్నాయి, ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. అసలు వాటికి అంత ప్రయారిటీ లేకుంటే వాటిని ఎలా చూడాలంటారు మన సొసైటీలో, లేకుంటే వ్యక్తిగతంగా చూడాలా? అంటే ఒకటండి, మనకు ఎప్పుడూ కూడా ఒక పదాన్ని, ఒక వ్యవస్థ, వివాహం అనేది ఒక వ్యవస్థ అంటే ఒక పదం అనుకుందాం, దాని డెఫినేషన్ చూడాలి మనం ఫస్ట్. ఓకే, డెఫినేషన్ అనేది కాలంతో పాటు మారుతూ వస్తుంది. పెళ్ళంటే నూరేళ్ల పంట అనేది ఒకప్పుడు ఉన్న మనకున్న డెఫినేషన్. అంటే పెళ్ళి చేసుకుంటే అతనితోనే లేకుంటే ఆమెతోనే ఉండాలి అనేది మనకున్న డెఫినేషన్. కానీ కాలంతో పాటు ఆ డెఫినేషన్ మారుతూ వచ్చింది. పెళ్ళి చేసుకున్నా కానీ నచ్చకపోతే డైవోర్స్ తీసుకోవచ్చని విడాకుల వ్యవస్థ వచ్చింది. సో ఇంతకుముందు పెళ్ళంటే పెద్దల అంగీకారంతో జరగాలి. ఇప్పుడు మనం ఒక రెండు మూడు తరాల ముందుకెళ్ళి చూస్తే, పేరెంట్స్ వెళ్ళి పిల్లల్ని చూసి వస్తే కొడుకు పెళ్లి చేసుకున్నాడు అంతే, కొడుకు పిల్లల్ని చూసేవాడు కాదు. అందుకే మనకు పెళ్లి కూతురు చూడడం అనేది తాళి కట్టేటప్పుడే జరిగేది, అందుకనే మనకు ఆ తరం ఉండేది. అదే ఫస్ట్ టైం చూడడం, అంతకుముందు చూసేవాళ్ళు కాదు. అక్కడి నుంచి ఇప్పుడు వ్యవస్థ అనేది లివిన్ దాకా వచ్చేసింది. లివిన్ అంటే పెళ్ళికి ముందే వీళ్ళిద్దరూ ఒక చోట కలిసి ఉంటూ వాళ్లకు కంపాటబిలిటీ ఉందని చెక్ చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకోవడం దాకా వచ్చింది. సో ఈ వ్యవస్థ అనేది మారుతూ ఉంది. ఏ వ్యవస్థ అయినా కానివ్వండి, కాలంతో పాటు మారాల్సిందే. దాని మార్పుకు అతీతంగా ఇది ఉండదు. పెళ్లి కూడా అలాగే మారుతుంది. ఇప్పుడు మనం జస్ట్ ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ లివిన్ అదే ఊహించగలమా? ఊహించగలమా? పెళ్లికి ముందు అబ్బాయి అమ్మాయి ఒక ఇంట్లో ఉన్నారు అనే దాన్ని దీంచుకునే సిచ్యువేషన్లో ఉన్నారా? అసలు కోఎడ్యుకేషన్ కాలేజీల్లోనే కలిసి మాట్లాడుకుంటున్నారు, కలిసి కూర్చొని చదువుకుంటున్నారు అంటేనే ఒక రకంగా చూసేటువంటి పరిస్థితి ఉండేది కదా. అక్కడి నుంచి ఇప్పుడు మనం ఇద్దరు కలిసిన దాకా ప్రయాణం చేశాం కదా. సో ఈ ఎక్కడైతే ఒకవైపు ఈ తరం యువతేమో దే ఆర్ మూవింగ్ టువర్డ్స్ లవ్ మ్యారేజెస్ అనండి, లేకుంటే లివిన్ అనండి, దే ఆర్ అడ్వాన్సింగ్. వేరాస్ ద పాస్ట్ జనరేషన్ ఈజ్ నాట్ అడ్వాన్సింగ్ దట్ మచ్. దట్ ఈస్ ద కాన్ఫ్లిక్ట్ అనేది ప్రతి తరం మధ్య ఉంటుంది, అలాగే ఈ తరం మధ్య కూడా ఉంది. దానివల్ల ఏమవుతుంది, ఇప్పుడు మీరు అనే పరువు హత్యలు అనేది పదం కాయించడమే ఒక దుర్మార్గమైన చర్య, దుర్మార్గమైన చర్య. పరువు హత్య కాదు, అది కుల దురహంకార హత్య, కుల హత్య అది. ఓకే, సో కాకపోతే దానికి చాలా అందంగా ఒక పాలిష్డ్గా పరువు హత్య అని పెట్టారు. ఏంటి పరువు? ఇప్పుడు చట్ట ప్రకారం 18 సంవత్సరాల వయసు వచ్చిన అబ్బాయి కానీ అమ్మాయి కానీ వాళ్ళ జీవితాలకు సంబంధించి వాళ్ళు నిర్ణయం తీసుకునే స్వేచ్ఛ వాళ్లకు ఉంది చట్ట ప్రకారం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ది మోరల్స్ ఆర్ ది నీతి నియమాలు, వీటి గురించి నేను మాట్లాడడంలా. చట్టమే మనకు ప్రామాణికం, ఏ దేశంలో అయినా కానివ్వండి. చట్ట ప్రకారం వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉంది. ఆ స్వేచ్ఛ ప్రకారం ఇద్దరు వయోజనులైన యువతి యువకులు పెళ్లి చేసుకుంటే ఎవరికి వచ్చిన పరువుకి వచ్చిన నష్టం ఏంటి అసలు? అంటే మనం అంగీకరించలేకపోవడం, వస్తున్న మార్పును. కానీ ఇంకా చెప్పాలంటే పిల్లల్ని మన ఆస్తిగా చూడటం, పిల్లలకి సొంత అభిప్రాయాలు ఉంటాయని కానీ, సొంత ఇష్టాయిష్టాలు ఉంటాయని కానీ, పిల్లల ఒక సొంత వ్యక్తిత్వం ఉంటుంది కానీ గుర్తించే సంస్కృతి మనకు లేకపోవడం బేసిక్గా. నేను నాకు కొన్నిసార్లు ఆశ్చర్యంగా ఉంటుంది, నా కౌన్సిలింగ్లో వస్తుంటారు, రకాలు వస్తూ ఉంటారు. 50 ఏళ్ల వాళ్ళు కూడా వచ్చి మా ఫాదర్తో నాకు చాలా ఇబ్బందిగా ఉందండి అని అంటారు. 50 ఏళ్ళు ఉంటే వాళ్ళ ఫాదర్కి 70 ఏళ్ళు ఉంటాయి కదా, 75 ఏళ్ళు ఉంటాయి. అప్పటికైనా నేను చెప్పాను నా కొడుకు నాన్న కోరుకుంటాడు 75 ఏళ్ల వయసులో కూడా. అంటే 50 ఏళ్ల వయసు ఉన్న ఇతనికి సొంత నిర్ణయాలు ఉండవా, సొంత అభిప్రాయాలు ఉండవా, సొంతంగా ఆలోచించే శక్తి ఉండదా, ఇండిపెండెంట్ కాదు, ఇండిపెండెంట్ కాదా,
వీటిని గుర్తించే సంస్కృతి మనకు లేదు బేసిక్గా. దానివల్ల ఏమవుతుందంటే అమ్మాయి ఇంకో కులం వాడిని ప్రేమించగానే అది మనకు కుటుంబానికి అగౌరవం. అదే పెద్ద కుల పొడైతే పెద్దగా అగౌరవం ఏముండదు, మళ్ళా ఆస్తి ఉన్న వాళ్ళైతే, ఆస్తి ఉన్న వాళ్ళదే అసలు ప్రాబ్లం లేదు. మళ్ళా చిన్న కులంలో ఎవరన్నా కానీ ప్రేమిస్తే తల తీసేసినట్టు అయిపోయింది సమాజంలో, తల తీసేసినట్టు అయిపోయింది అని చెప్పేసి చివరికి కన్న కూతుర్ని కూడా చంపుకునే స్థాయికి సొసైటీ ఉంది. అది మా వస్తున్న మార్పును అంగీకరించకపోవడం నేను అంటాను, గుర్తించకపోవడం. అయితే క్రమేపీ పోతుందా అంటే నాకైతే ఇంకా పెరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఒక ఎప్పుడైతే మీకు అంటే మనము గ్లోబల్ సినారియో చూసుకోవాలండి, ఒక తరంలో అంటే సోషలిజం కొంచెం ప్రపంచంలో బలంగా ఉన్న సమయాల్లో ప్రోగ్రెసివ్ థింకింగ్ అనేది ఒక గొప్పగా చూడబడేది, గొప్పగా చూడబడేది. ఎవరైతే క్యాస్ట్ వదులుకునేవాళ్ళు, ఇంటర్ క్యాస్ట్ చేసుకునేవాళ్ళు, లవ్ మ్యారేజ్ చేసుకునేవాళ్ళని ఒక ఆదర్శవంతంగా చూసేవాళ్ళు. అక్కడి నుంచి ఎప్పుడైతే సోషలిజం మాయమైందో, ఎప్పుడైతే ఈ నేషనలిస్టిక్ ఐడియాలజీ అనేది పెరిగిపోయిందో, అప్పుడు ఆటోమేటిక్గా మీ కులం అనేది డామినేట్ చేయడం మొదలుపెట్టేస్తుంది. మళ్ళీ వీఆర్ గోయింగ్ రిగ్రెసివ్ అని ఉంటాను నేను, ఇంకా వీఆర్ గోయింగ్ బ్యాక్. సో మళ్ళీ ఇప్పుడు కులం ఒక ప్రధాన పాత్ర పోషించుకొని ఎస్పెషల్లీ నార్త్ ఇండియాలో మనం చూస్తూనే ఉన్నాం. సో కులం పేరిట హత్యలు చేయడం కానివ్వండి, అత్యాచారాలు చేయడం కానివ్వండి, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. ఖాప్ పంచాయతీలు అంటారు, ఖాప్ పంచాయతీలు ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. సౌత్లో ఇంకా అంత లేదు కానీ బట్ చెప్పలేం, పంచాయతీలు పెడుతూ ఉంటారు కదా ఊర్లలో. అది సౌత్లో మన తెలుగు రాష్ట్రాలు ఎక్కడో మారుమూల ప్రాంతాలు దొరుకుతాయి, కానీ పెద్దగా ప్రధానమైన పల్లెల్లో కూడా అట్లా జరగదేమంటారండి, అది ఏం లేదు. సో అక్కడి నుంచి మనం మారినటువంటి సిచ్యువేషన్ని చూస్తే ఇప్పుడు ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అనుకుంటున్నారు, అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటి కుటుంబాలు భార్యాభర్తల తర్వాత వచ్చేటువంటి ఫర్దర్గా, అది ఓన్లీ సాటిస్ఫాక్షన్ కోసమో లేకుంటే మనీ కోసమో కూడా కాదు, జస్ట్ ఒక ఎక్స్పీరియన్స్ కోసమో ఇంకో దానికి, మీరు ఓవరాల్గా ఇలాంటి నెంబర్ని ఎలా చూస్తున్నారు? గతంలో లేదా ఉంది కదా అప్పుడు కూడా. సో ఒక నేను ఇంకోటి చెప్తానండి, ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్స్ అనేవి భూమి పుట్టినప్పటి నుంచి ఉన్నాయండి, ఈరోజు కొత్తగా ఉన్నవి ఏం కాదు. ఓకే, మనం పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. నేను చిన్నప్పుడు మా పల్లెటూరులో చాలా చూశాను, చాలా ఓపెన్గా డిస్కస్ చేసుకోవడం చూశాను. ఓకే, అయినా కానీ వాళ్ళు దాన్ని పెద్ద సీరియస్ తీసుకునేవాళ్ళు కాదు. అయితే అక్కడ అధికారం అనేది ఉండేది, డబ్బు అనేది ఉండేది, అది డామినేషన్ అనేది ఉండేది, కాబట్టి ఒక రకంగా అది లొంగిపోవడమో లేకుంటే రిలేషన్స్ కూడా చూశాను నేను. ఓకే, అలా కాని రిలేషన్షిప్స్ కూడా నేను చూశాను మా ఊర్లో. ఓకే, సర్లే సావని ఎట్ట కూడా సావని అనుకునేవాళ్ళు అంతే, పట్టించుకునేవాళ్ళు కాదు వాళ్ళు. ఈవెన్ హస్బెండ్కి తెలిసినా కానీ హస్బెండ్ కూడా పట్టించుకునేవాడు కాదు, సెవెరల్ రీజన్స్ ఏమైనా కావచ్చు. సో ఎక్స్ట్రా మెరిట్స్ అనేవి ఎప్పుడూ ఉంటాయండి, లేకుండా ఉండటం అనేది అంతకంటే అబద్ధం ఇంకోటి ఏది లేదు. ఓకే, అయితే అది ఎక్కడతో ఆగుతుంది అనేది క్వశ్చన్. ఒక మనిషి దగ్గర ఆగుతుందా, మల్టిపుల్ రిలేషన్స్ పెట్టుకుంటున్నారా, ఓకే అనేది క్వశ్చన్. ఇంకొకటి, ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్ పెట్టుకోవడం అనేది ఆల్ ది టైమ్స్ ఇట్ ఇస్ నాట్ ఫర్ ది సెక్స్. అది చాలామందికి తెలియదు, చాలామందికి తెలియదు ఏంటంటే ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్ సెక్స్ కోసం అనుకుంటారు. నేను చూశాను, మా ఊర్లో నేను చూశాను, ఒక ఆవిడ చాలా చాలా అందంగా ఉంటుంది, చాలా చాలా అందంగా ఉంటుంది. ఓకే, కానీ హస్బెండు చాలా మామూలుగా ఉండే ఒక మనిషితో ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్లో ఉండేవాడు, ఎక్స్ట్రా మెరిటల్ ఎఫైర్లో ఉండేవాడు, ఏమో చాలా అందంగా ఉంటుంది. మరి ఎందుకు అందంగా అక్కడ క్రైటీరియా కాదు కదా, అందం అక్కడ క్రైటీరియా కాదు. ఎందుకు అని అంటే అక్కడ ఇంట్లో ఆమె డామినెన్స్ ఉండేది. ఓకే, ఆ డామినెన్స్ని అతను భరించాల్సి వచ్చేది తప్పనిసరి పరిస్థితుల్లో. కానీ భరించడం అతనికి ఇష్టం లేదు, తన డామినెన్స్ ఎక్కడ చోట చూపించాలి. ఆ డామినెన్స్ని చూపించడానికి ఇంకో మనిషి దొరికినప్పుడు ఇక్కడ తీరని కోరికలు అక్కడ తీర్చుకుంటాడు. అలా అక్కడ ఆయన స్టిక్ అయిపోయాడు అక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ ఎఫైర్లో. కొంతమంది రకరకాల రీజన్స్, భార్యతో ఉండే ఇంటిమసీ లేకపోవడం. ఇప్పుడు బేసిక్గా అండి మనకు సమస్య ఎక్కడ వస్తుందంటే, అకార్డింగ్ టు సైకాలజీ మ్యాథ్స్లో నీడ్స్ ఆఫ్ హైరార్కీ అనే థియరీ ప్రకారం ఏంటంటే, ముందు తిండి, నిద్ర, మైథునం ఇవి బేసిక్ నీడ్స్ ఆఫ్ ఏ హ్యూమన్ బీయింగ్, ఇవి బేసిక్ నీడ్స్ మనకు. దీని తర్వాత ప్రేమ వస్తుంది,
దీని తర్వాత ప్రేమ వస్తుంది. ఓకే, కానీ మనమే మనకు సొసైటీలు ఏంటి, మన సంస్కృతులు కానీ మన సొసైటీలు కానీ ప్రేమ తర్వాత సెక్స్ వస్తుంది. కానీ నీడ్స్ అలా ఉండవు, నీడ్స్ అలా ఉండవు. బేసిక్ నీడ్ ఇది సెక్స్, సెక్స్ తర్వాత కూడా మిగిలిందే ప్రేమ. అందువల్లే మనం చూస్తే చాలా రిలేషన్, లవ్ రిలేషన్షిప్స్, లవ్ అనుకునే సోకాల్ రిలేషన్షిప్స్లో చాలా కాలం ప్రేమించుకున్న వాళ్ళు కూడా సెక్స్ అయిపోగానే వదిలేస్తాడు, వదిలేస్తారు. మనం అదే చాలా సందర్భాల్లో మనం చూస్తుంటాం. ఇంట్రెస్ట్ అనేది దేని మీద ఉంది? ఇంట్రెస్ట్ అది అదే చెప్తుంది, ఒక్కొక్కరి ఇంట్రెస్ట్ ఒక్కొక్క దాని మీద ఉంటుంది మేడం. ఒక్కొక్క ఎవరి ఇంట్రెస్ట్ దేని మీద ఉందనేది వాళ్ళతో పర్సనల్గా మాట్లాడితే తప్ప మనకు తెలియదు. ఇప్పుడు ఒకళ్ళ నేను ఇందాక చెప్పిన కేసులో అతని ఇంట్రెస్ట్ ఆ ఫ్రీడమ్ కావాలి అతనికి, తనని తాను ఫ్రీగా ఎక్స్ప్రెస్ చేసుకునే అవకాశం దొరకాలి. ఆ అవకాశం తనకి ఇంట్లో దొరకట్లా, ఆ అవకాశం అక్కడ దొరుకుతుంది. కాబట్టి ఆటోమేటిక్గా అక్కడ నీకు మనసు అటువైపు లాగేస్తుంది. ఇక్కడ సెక్షువల్ ప్రెషర్ లేదంటే ఉంది, కానీ సైకలాజికల్, ఇక్కడ లవ్ లేదు అతని మీద, కమాండ్ ఉంది. అక్కడ లవ్ దొరుకుతుంది, అక్కడ లవ్ దొరుకుతుంది, ఇక్కడ కమాండ్ ఉంది. సో ఆటోమేటిక్ అటు మనసు అటు లాగేస్తుంది, డైవర్ట్ అవుతుంది, డైవర్ట్ అవుతుంది. సో సెవరల్ రీజన్స్ ఉంటాయి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి, నాట్ ఫర్ నాట్ జస్ట్ సెక్స్ అండి. చాలా సందర్భాల్లో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్కి ప్రధానమైన కారణం ఎమోషనల్ అటాచ్మెంట్, అది మిస్ అవుతోంది. కాబట్టి జంటల మధ్య అంటే కపుల్ మధ్య సెక్షువల్ అంటే మనకు చాలామంది ఏమంటారంటే ఏని గొడవలు ఉన్నా కానీ పడగదులు బాగుంటే అయిపోతుందిరా అనుకుంటారు, సెట్ అయిపోతుంది, సెట్ అయిపోతుంది అంటారు. అది చాలా తప్పు, చాలా తప్పు అది. ఎందుకంటే సెక్స్ అనేది ఇస్ ఎ సింపుల్ థింగ్ ఇన్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్. ఓకే, ఇట్ విల్ ఓవర్, ఇట్ విల్ బి ఓవర్ ఇన్ 10 మినిట్స్ అండ్ మోర్ దాన్ దట్. బట్ జంటని కలిపించేది ఎమోషనల్ ఇంటిమసీ, ఆ బాండేజ్ అనేది, ఆ బాండింగ్ ఉండాలి. ఆ బాండింగ్ ఉన్నప్పుడు మాత్రమే జంట కూర్చొని మాట్లాడుకోగలుగుతారు, మనసు మాట్లాడుకోగలుగుతారు. అప్పుడే వాళ్లకు బియాండ్ ది సెక్స్ ఒక బాండింగ్ ఏర్పడుతుంది, బియాండ్ ది సెక్స్ ఒక బాండింగ్ ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఈ ఎమోషనల్ ఇంటిమసీ మిస్ అవుతుందో అప్పుడు వెదర్ ఇట్ ఈస్ మ్యాన్ ఆర్ ఉమెన్ దే విల్ లుక్ ఫర్ సమ్వన్ ఎల్స్ దేర్ వేర్ దే కెన్ ఎక్స్ప్రెస్ దేర్ ఎమోషన్స్, వేర్ దే కెన్ షేర్ దేర్ ఎమోషన్స్, వేర్ దే కెన్ హ్యావ్ దట్ ఇంటిమసీ. అక్కడ ఆటోమేటిక్గా ఎఫైర్ అనేది వస్తుంది. ఎక్స్ట్రా మెటల్ ఎఫైర్ అన్నట్టు రిలేషన్షిప్ అంటున్నాం. అవును కదా, ఓరే. అందువల్లనే మనము సుప్రీంకోర్టు కూడా ఏమంది ఈ మధ్యకాలంలో, ఒక వ్యక్తి ఇద్దరు అడల్ట్స్ కాన్సెన్షువల్గా కనుక ఒక సెక్స్ చేస్తే అది దట్స్ నాట్ ఏ క్రైమ్. కాన్సెన్షువల్ సెక్స్ ఇస్ నాట్ ఏ క్రైమ్. వాళ్ళు మ్యారేజ్లో ఉన్నా కానీ మీకు అది ఎనీ పార్ట్నర్కి నచ్చకపోతే యూ కెన్ టేక్ డైవర్స్, యూ కెన్ టేక్ డైవర్స్. మనము ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది కవిత గారు, నీతిని మోరల్స్ వేరు, లా వేరు, చట్టం వేరు. మోరల్స్ అనేవి ఇండివిజువల్ అండి. చాలామంది మోరల్స్ సోషల్ అని అంటారు కానీ అయితే ఇండివిజువల్ అంట. ఎవరి మోరల్స్ వాడికే ఉంటాయి. ఇండివిజువల్ సోషల్ సొసైటీ పైన కొన్ని మోరల్స్ ఉన్నా కానీ ఎవ్రీవన్ ఈజ్ గో బియాండ్ దట్ దోస్ మోరల్స్. ఎవ్రీవన్ సెట్ దేర్ ఓన్ మోరల్స్. ఓకే, సో దాని ప్రకారం నడుచుకుంటారు. కాబట్టి అక్కడ చట్టమే ప్రమాణం అవుతుంది, చట్టమే ప్రమాణం ఉంది. ఎప్పుడైతే ఈ చట్టం అనే దాన్ని ఇద్దరు వ్యక్తుల మధ్య కాన్సెన్సువల్ సెక్స్ ఇస్ నాట్ ఏ క్రైమ్ అని చెప్పిందో, ఆటోమేటిక్గా ఫ్రీడమ్ వచ్చేస్తుంది మనుషులకి. ఎందుకు చట్ట ప్రకారం నేరం కాదు కదా, ఫ్రీడమ్ వచ్చేస్తుంది. అందువల్ల ఏంటంటే దే విల్ హ్యావ్ ఇట్ మోర్ ఫ్రీలీ. అందువల్లనే ఈ మధ్యకాలంలో మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ అనేవి కనిపిస్తున్నాయి ఎక్కువ. అంతకుముందు లేవంటూ ఉన్నాయి కానీ అంతకుముందు రహస్యంగా ఉండేవి, ఇప్పుడు దీనివల్ల ఓపెన్గా కనిపిస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వెరీ రీసెంట్గా జరిగినటువంటి 2 ఇన్సిడెంట్స్ అలా సెలబ్రిటీలు అయినందువల్ల ఇంకా ఎక్కువ ప్రాధాన్యత ప్రాముఖ్యత అనేది కనిపించింది. పవిత్ర అండ్ చందుకి సంబంధించి, ఆ తర్వాత మిస్ వైజాగ్ నక్షత్ర వాళ్ళ ఫ్యామిలీ సంబంధించి. సో అది ఎందుకు అంత ఎక్కువగా అట్రాక్ట్ అవుతుందా, అంత ఎక్కువ రప్చర్ అవుతుందా, లేకుంటే అంత ఎక్కువగా ప్రజల్ని ఇన్వాల్వ్ చేసేంతగా, ప్రజలు డిస్కస్ చేసుకునేంతగా, దాని మీద ఫోకస్ పెట్టేంతగా ఎందుకు అలా మారిపోతున్నాయి? మారిపోతున్నాయన్నకంటే మార్చేస్తున్నానని చెప్తానండి. దట్ ఈస్ అన్ ఇష్యూ బిట్వీన్ 2 ఇండివిజువల్స్ ఆర్ 3 ఇండివిజువల్స్ అంతే కదా. నక్షత్ర, ఆమె హస్బెండ్, ఇంకొక అమ్మాయి, వీళ్ళ ముగ్గురు మధ్య ఇష్యూ అది, అంతేనా? అవును. ఎప్పుడైతే వాళ్ళు కొంచెం సెలబ్రిటీ అయ్యారో దాన్ని ముఖ్యంగా ఛానల్స్ అండ్ యూట్యూబ్ ఛానల్స్ ఆర్ మేకింగ్ క్యాష్ అవుట్ ఆఫ్ ఇట్, దాన్ని సెన్సేషనలైజ్ చేస్తున్నాయి.
ఆమె దగ్గర మైక్ పెట్టి, ఈమె దగ్గర మైక్ పెట్టి, ఆమె ఇంటర్వ్యూ చేసుకొని, ఇతను ఇంటర్వ్యూ చేసుకొని, దాని మీద స్టోరీలు రన్ చేసి, బ్యాంగిల్ వేసి, బ్యాంగిల్ వేసి దాన్ని ఒక ఇష్యూగా క్రియేట్ చేసి, రోజుల తరబడి స్టోరీలు రన్ చేసి, దే ఆర్ మేకింగ్ క్యాష్ అవుట్ ఆఫ్ ఇట్. అంతే, అందులో ఒక చాలా సెన్సిటివ్ ఇష్యూ చిన్నపిల్లల్ని కూడా డైరెక్ట్గా చూపించేసి, వాళ్ళతో మాట్లాడించేసి, కనీసం ఫేస్ని కవర్ చేయాలనేటువంటి ఒక జర్నలిజం ఎథిక్స్ని కూడా పట్టించుకోకపోవడం అనేది. జర్నలిజం అనేది ఉందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు ఒకప్పుడు జర్నలిజం అనేది మీరు అన్నట్లు ఒక అత్యాచారం జరిగితే బాధితురాలి పేరు రాయకూడదు, ఫేస్ చూపించకూడదు, ఏ వివరాలు వెల్లడించకూడదు. ఇవన్నీ కూడా నేను జర్నలిజంలో ఉన్నప్పుడు కూడా మాకు జర్నలిస్ట్ స్కూల్లో నేర్పిన ఎథిక్స్. ఓకే, ఇప్పటికీ ప్రధాన మీడియాలో అవి కొంచెం కొంతవరకైనా పాటిస్తారు, కానీ యూట్యూబ్ ఛానల్స్ వచ్చిన తర్వాత యూట్యూబ్లో ఉన్న వాళ్ళు ఎవరికి జర్నలిస్టులు కారు, వాళ్ళు ఎవరికి జర్నలిజం ప్రిన్సిపల్స్ తెలియదు, లేకుంటే జర్నలిస్ట్ ఎలా ఉండాలో తెలియదు. వాళ్ళకి కావాల్సిన సెన్సేషన్ అంతే, సెన్సేషన్ కావాల్సింది, లైక్స్, వ్యూస్, యూ టైం. ఎంత నాన్ సెన్స్ ఉంటే, ఎంత న్యూసెన్స్ ఉంటే అంత టైం పెరుగుతుంది, వాచ్ టైం పెరుగుతుంది. ఎంత వాచ్ టైం పెరిగితే వాళ్ళకి అంత డబ్బు వస్తుంది. అదొక్కటే క్రైటీరియాగా ఉంటుంది తప్ప సోషల్ రెస్పాన్సిబిలిటీ అనేది ఎక్కడ కూడా నాకు కనిపించట్లేదు. మోర్ ఓవర్ అటువంటి వాటికి ఎక్కువ వ్యూస్ వస్తున్నప్పుడు మిగతా ఛానల్స్ కూడా అనివార్యంగా అటువంటి వేయాల్సి వస్తుంది. ఓకే, సో సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్లేస్లో వ్యూస్ అండ్ లైక్స్ అండ్ వ్యూస్ అండ్ సబ్స్క్రైబర్స్ అనేవి ఎప్పుడైతే ఆక్యుపై చేసేసాయో ఎవరైనా సెన్సేషన్ కోసమే చూస్తున్నారు. అందువల్లనే నక్షత్ర ఇష్యూ కానివ్వండి, లేకుంటే పవిత్ర అండ్ చందు ఇష్యూ కానివ్వండి, అంత గ్లోరిఫై చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? అవసరం ఉందా? అది ముగ్గురు వ్యక్తుల మధ్య ఇష్యూ. ఓకే, నక్షత్ర భర్త, మిస్ వైజాగ్ ఉన్నాడు, ఆమె భర్త పెళ్లి చేసుకున్నారు, అతను ఇప్పుడు ఆమెను కాదని వేరే ఆమెతో ఉంటున్నాడు, సహజీవనం చేస్తున్నాడు అనుకుంటాను, నాకు అంతేనా, సహజీవనం చేస్తున్నాడు. ఆమె వెళ్ళి ఆడ వెళ్ళి గొడవ చేసింది, ఇది కెమెరాలు వెంట పెట్టుకుని వెళ్ళి, అంతే కదా, కెమెరాలు వెంట పెట్టుకుని వెళ్ళి గొడవ చేసింది. గొడవ చేసిన తర్వాత అతను ఇంకా ఆమె ఇంటర్వ్యూలు, అతని ఇంటర్వ్యూలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఇవే నడుస్తున్నాయి. నేనైతే ఒకటి కూడా చూడలేదు, ఎక్కడో కొంచెం లైట్గా అదని చూశాను. అంత క్రియేషన్ అవసరం లేదు కదా. ఇప్పుడు షీకెన్ ఫైల్ ఏ కేస్, షీకెన్ అప్రోచ్ ది పోలీస్. ఓకే, లేదంటే పెద్ద మనుషుల్లో కూర్చోబెట్టచ్చు, లేదు అంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళొచ్చు. ఇవన్నీ అనేది న్యూసెన్స్ క్రియేషన్. అది అంతా కూడా దానివల్ల ఏమరుగుతుంది? ఇప్పుడు ఎక్కువ నేను ఫ్యామిలీ కౌన్సిలింగ్లో గమనించిన ఒక ముఖ్య విషయం చెప్తానండి, ఎప్పుడైతే వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఇష్యూ ఉన్నప్పుడు, ఎవరైనా కానివ్వండి, ఇలాంటి ఇష్యూ అయినా కానివ్వండి, ముందు సంప్రదించాల్సింది ఫ్యామిలీ కౌన్సిలర్ సైకాలజిస్ట్ని సంప్రదించాలి. అప్పుడు ఏమవుతుందంటే మీ ఇద్దరి మధ్య ఎక్కడ గ్యాప్ ఉందో కనుక్కొని ఆ గ్యాప్ని ఫిల్ చేయడానికి ఇద్దరు ఏం చేయాలో వాళ్ళు సలహా ఇస్తారు, దాన్ని పాటిస్తే మీ రిలేషన్షిప్ కొంతవరకు బెటర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, అలా కాకుండా ఎప్పుడైతే మీరు ఫ్యామిలీ మెంబర్స్ని ఇన్వాల్వ్ చేస్తారో, ఇద్దరి మధ్య ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేస్తారు, చిన్న గొడవ కాస్త పెద్దదవుతుంది. ఎందుకు? ఎప్పుడు కూడా ఫ్యామిలీ మెంబర్స్, అబ్బాయి వైపు ఫ్యామిలీ మెంబర్స్ అబ్బాయిని సపోర్ట్ చేస్తారు, అమ్మాయి వైపు ఫ్యామిలీ మెంబర్స్ అమ్మాయిని సపోర్ట్ చేస్తారు, అబ్బాయి వైపు పెద్ద మనుషులు అబ్బాయిని సపోర్ట్ చేస్తారు, అమ్మాయి వైపు పెద్ద మనుషులు అమ్మాయిని సపోర్ట్ చేస్తారు. న్యూట్రల్గా ఉండేవాళ్ళు ఉన్నా కానీ చాలా తక్కువ మంది ఉంటారు, ఉన్నా కానీ వాళ్ళని పక్క దోసేస్తారు. సో ఈ గొడవ పెద్దదవుతుంది. ఇక ఎప్పుడైతే మీడియా ముందుకో పోలీస్ స్టేషన్కో వెళ్ళి కేసు ఫైల్ చేస్తారో, ఇంకది ఆ రిలేషన్షిప్ అతుక్కునే అవకాశాలు అసలు ఉండవండి, బియాండ్ అయిపోతుంది. ఎందుకంటే ఇంకేం జరుగుతుంది, ఇంకేం చర్చా వేదికలు అయిపోతాయి, నాకు మీడియా ముందు పెట్టేసింది, ఇంకేంటి, ఆమెతో నేను కలిసి ఉండేది, లేకపోతే నన్ను పోలీస్ స్టేషన్ లాగింది, ఇంకేం దాంతో నేను కలిసి ఉండేది అని చెప్పేసి ఒక ఈగో వచ్చేస్తుంది, ఈగో క్లాషెస్ వచ్చేస్తాయి. ఇంకా అక్కడ తర్వాత అది మళ్ళీ కలవడం అనేది చాలా కష్టమైన విషయం. నేను అందుకనే చెప్పేది ఏంటంటే, ఇప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కేసులు ఫైల్ చేసినా, ఏది చేసినా కానీ మిమ్మల్ని పంపించేది ఫ్యామిలీ కౌన్సిలింగ్కే. ఏది చేసినా ఫస్ట్ ఆ కపుల్ని ఫ్యామిలీ కౌన్సిలింగ్ పంపిస్తారు, కోర్టు కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్ ముందు పంపిస్తుంది. కాబట్టి కోర్టు ద్వారా ఫ్యామిలీ కౌన్సిలింగ్ వెళ్ళి అక్కడ దాకా రప్చర్ చేసుకునే ముందు ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్ళండి. ఫ్యామిలీ కౌన్సిలింగ్కి వెళ్తే మీకు కొంత బెటర్ రిజల్ట్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్తాను. సో ఇప్పుడు పవిత్ర, మిస్ వైజ్, నక్షత్ర అండ్ హస్బెండ్ గొడవ ఉంది, ఇద్దరి మధ్య గ్యాప్ ఉంది,
అతను రకరకాల పలువురు యువతులతో సంబంధం ఉందని ఆమె ఆరోపిస్తుంది. అతను ఏదో ఫిల్మ్ ప్రొడక్షన్లో పెట్టుకొని అతను యువతులతో సంబంధాలు పెట్టుకుంటున్నాడు అనేది ఉంది. ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఒకటి ఉందండి, మనము ఎస్పెషల్లీ ఈ మూవీ ఫీల్డ్లో కానివ్వండి, లేకుంటే ఈ సీరియల్స్ వీటిల ఫీల్డ్లో కానివ్వండి, మనందరికీ తెలిసిందే క్యాస్ట్ కోచింగ్ ఉంటుంది అనే విషయం అందరికీ తెలుసు. సో క్యాస్ట్ కోచింగ్లో భాగంగా అతనికి అవకాశం ఉన్న తప్పు రైట్ అని నేను చెప్పడం లేదు, అది రైట్, క్యాస్ట్ కోచింగ్ చేయడం రైట్ అని నేను చెప్పడం లేదండి. నేను వాట్ ఈస్ గోయింగ్ అనే విషయం డిస్కస్ చేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ నేను సమర్థిస్తున్నాను అనుకునే వాళ్ళు ఉంటారు. సో ఎప్పుడైతే అతనికి అవకాశం ఉందో, హీ విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్ మెనీ యాజ్ మెనీ గర్ల్స్ యాజ్ పాసిబుల్, హీ విల్ ట్రై టు ఎక్స్ప్లాయిట్. అది ఈ రిలేషన్, అది దానికి ఈ రిలేషన్షిప్ వీక్కోవడానికి రీజన్ అయితే ఒకటని నేను అనుకోవట్లే, నేను అనుకుంటున్నాను రిలేషన్ రీజన్ వీక్ అవ్వడానికి వేరే రీజన్స్ ఏ ఉన్న ఉంటాయి. ఆ రీజన్స్ ఎక్స్ప్లోర్ చేయకుండా దాన్ని బ్లేమ్ చేస్తున్నంత వరకు ఇక్కడ ఈ రిలేషన్షిప్ అనేది ప్యాచప్ అవ్వదు, ప్యాచప్ అవ్వదు. ఇక్కడ ఇప్పుడు ఆమె వెళ్ళింది, కెమెరాలు తీసుకుని వెళ్ళింది, ఇంక ఇప్పుడు వాళ్ళు కలవడం సాధ్యమవుతుందా? పోని బలవంతం కలిసి ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య ఆ ఇంటిమసీ ఉంటుందా? ఆ ప్రేమ మళ్ళీ తిరిగి వస్తుందా? ఇదంతా సాధ్యమైపోయినా? ఈ ఫైనర్ పాయింట్స్, ఈ సైకలాజికల్ పాయింట్స్ చాలామంది నోటీస్ చేయడం లేదు, చాలామంది పట్టించుకోవడం లేదు. సో ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే కావాల్సింది సోషల్ ప్రెషర్ కాదు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే కావాల్సింది లా కాదు, ఇద్దరు వ్యక్తులు కలిసి ఉండాలంటే కావాల్సింది ప్రేమ ఆప్యాయత. అప్పుడు మాత్రమే ఆ జంట మధ్య జీవితం అనేది ఆనందంగా ఉంటుంది. అదర్వైజ్ సోషల్ ప్రెషర్ వలనో, పేరెంటల్ ప్రెషర్ వలనో, లా వలనో కలిసి ఉన్నారనుకుంటాం. చాలా కుటుంబాలు చాలా జంటలు అలాగే ఉంటాయి. ఏమవుతుంది, ఇద్దరి మధ్య కలిసి ఉంటారంటే ఒక గూటి కింద ఒక ఇంట్లో ఉంటారు తప్ప వాళ్ళ మధ్య ఎలాంటి సంబంధాలు ఉండవు. ఒక రెస్పాన్సిబిలిటీ అనేది ఉంది, పిల్లలు ఉన్నారు లేకుంటే పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ బాధ్యతలు చూసుకోవాలి కాబట్టి అనే ఒక కండిషన్ ఉంటుంది అక్కడ. చాలామంది పిల్లల కోసమే కలిసి ఉంటారండి, చాలామంది. ఐ హావ్ సీన్ సెవరల్ పీపుల్, దే ఆర్ లివింగ్ టుగెదర్ ఫర్ ది చిల్డ్రన్. అంతే. ఇప్పుడు మనం చూసిన ఈ రెండు ఎగ్జాంపుల్స్, పవిత్ర చందు కావచ్చు లేకపోతే నక్షత్ర ఫ్యామిలీకి సంబంధించి, గతంలో ప్రేమించి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నావు అండి. సో ఈ రెండు ఇన్సిడెంట్సే కాదు, ఇలాంటి ఇన్సిడెంట్ చాలా వరకు జరుగుతున్నాయి. సో అక్కడ ఏం జరుగుతుంది? ప్రేమ అంటే ఎదిరిస్తున్నారు పెళ్లి చేసుకోవడానికి బోల్డ్ అంత. ఇది మనం డిస్కస్ చేయాల్సిన పాయింట్. చాలా మంచి ఇష్యూని తీసుకున్నారు కవిత గారు. చాలా మందికి ఉన్న ఒక దురభిప్రాయం ఏంటంటే, అపోహ కూడా, ప్రేమ అనేది జీవితకాలం ఉంటుంది అనుకుంటారు. ప్రేమ అంటే ఒకసారి కనుక ఒక మనిషిని ప్రేమిస్తే అది జీవితకాలం ఉంటుందనేది మన మీద సినిమాలు, నవలలు, సాహిత్యం రుద్దిన ఒక అభిప్రాయం. లవ్ ఈజ్ అన్ ఎమోషన్. లవ్ ఈజ్ అన్ ఎమోషన్. ఎమోషన్స్ అనేవి ఎప్పుడైనా కానీ ఎక్కువ కాలం ఉంటాయా? ఉంటాయా? కోపం ఉంటుంది, మనకు రకరకాల ఎమోషన్స్ ఉంటాయి, అందులో లవ్ కూడా ఒక ఎమోషన్. లవ్ కూడా లవ్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా మనము హైటెండ్ ఇంటెన్సిటీతో ఉంటాము, ఖచ్చితంగా వాళ్ళ అవతల వ్యక్తిని ఇష్టపడతాము. కానీ ఆ ప్రేమని ఇరువురు వ్యక్తులు కాపాడుకోవాలి. దాన్ని ఒక మొక్కలాగా జాగ్రత్తగా దానికి నీళ్లు పోసుకుంటూ, గాలిస్తూ, సూర్యరశ్మిస్తూ, దాన్ని నిదానంగా జలను కాపాడుకుంటూ వస్తే, నర్చర్ చేసుకుంటూ వస్తే ఆ మొక్క, ప్రేమ అనే మొక్క పెరిగి పెద్దదై వృక్షమై దానికి పళ్ళు కాయలు వచ్చింది, జీవితం హ్యాపీగా ఉంటుంది. ఎప్పుడైతే ఒకవైపు నుంచి, అది అమ్మాయి వైపు నుంచైనా అబ్బాయి నుంచైనా కానీ, ఆ ప్రేమని టేక్ ఇట్ గ్రాంట్ లాగా తీసుకుంటారో పెళ్లి తర్వాత, ఎస్పెషల్ పెళ్లి తర్వాత జరుగుతుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఇద్దరు కూడా ఒకళ్ళ పట్ల ఒకళ్ళు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తారండి, ఇంట్రెస్ట్ చూపిస్తారు. ఒకళ్ళకి ఒకళ్ళు చాలా అందంగా కనిపించాలని ప్రయత్నిస్తారు, ఒకళ్ళని ఒకళ్ళు ఇంప్రెస్ చేయాలని ప్రయత్నిస్తారు. ఎప్పుడైతే పెళ్ళి అయిపోతుందో, పెళ్లి తర్వాత టేక్ ఇట్ గ్రాంట్ లాగా తీసేసుకుంటారు. నా పెళ్ళ, నా మూడు, ఎక్కడికి పోతాడు, ఎక్కడికి పోతుంది అని టికెట్ గంటలో తీసేసుకుంటారు. ఒక అప్రిసియేషన్ ఉండదు, కోఆపరేషన్ ఉండదు, లేకుంటే కలిసి కూర్చొని మాట్లాడుకోవటం ఉండదు, అంత ముందులో స్వీట్ నథింగ్స్ ఉండవు, రొటీన్గా మారిపోతుంది లైఫ్. రొటీన్గా మారిపోతుంది. ఎప్పుడైతే లైఫ్ రొటీన్గా మారిపోతుందో, ఎస్పెషల్లీ మన ఇండియన్ ఫ్యామిలీస్లో
పిల్లలు రాగానే, పిల్లలు పుట్టగానే పిల్లలు ఫస్ట్ ప్రయారిటీకి వచ్చేస్తారు, భర్త సెకండ్ ప్రయారిటీకి వెళ్ళిపోతాడు. ఉమెన్కి సైకలాజికల్ రీజన్స్ వాళ్ళకు ఉండుండొచ్చు కాక, కానీ ఒక రిలేషన్షిప్ మీకు కంటిన్యూ కావాలి అంటే పిల్లలకు ప్రయారిటీ అంత ప్రయారిటీ నీకు భర్తకు కూడా ఇవ్వాల్సి, భార్యకు కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఇచ్చినప్పుడు మాత్రమే ఆ రిలేషన్షిప్ అనేది నిలబడుతుంది. ఎప్పుడైతే మీరు ఈ లవ్ అండ్ ఇంటిమసీ అనేవి తగ్గుతూ వస్తాయో ఫర్ వాట్ ఎవర్ ది రీజన్స్. ఇంకోటి ఏంటంటే లవ్లో ఉన్నప్పుడు ఎప్పుడూ కూడా మనము పాజిటివ్ యాంగిల్సే చూపిస్తాం, ఎవరైనా కానివ్వండి, అబ్బాయి అయినా అమ్మాయి అయినా కానివ్వండి, మహిళైనా పురుషుడైనా. కానీ మ్యారేజ్లోకి వచ్చేది, ఒక ఇంటికి ఒక ఇంట్లోకి వచ్చిన తర్వాత ఒక చోట కలిసి కాపురం చేస్తున్నప్పుడు అవతల వ్యక్తిలో ఉన్న మైనస్ పాయింట్ కూడా ఖచ్చితంగా మనం కనిపిస్తాయి, భరించాల్సి వస్తుంది. ఓకే, ఆ భరించలేనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళిద్దరి మధ్య ఇంటిమసీ తగ్గుతూ వస్తుంది, తగ్గుతూ వస్తుంది. ఆ తగ్గుతూ వచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి కనుక ప్రయత్నాలు కనుక జరగకపోతే గ్యాప్ అనేది, లవ్ అనేది నిదానంగా షేడ్అవుట్ అవుతూ వెళ్ళిపోతుంది. ఎప్పుడైతే జంట మధ్య లవ్ షేడ్అవుట్ అవుతుందో, ఎవ్రీవన్ వాంట్ సమ్ లవ్ అండి, ఎవ్రీవన్ వాంట్ సమ్ లవ్, వాట్ ఎవర్ ద లవ్ ఇట్ మైట్ బి. ఉమెన్ ఏంటంటే ఆటోమేటిక్గా పిల్లల మీద లవ్ని టర్న్ చేస్తారు, వాళ్ళు పిల్లల మీదకి ట్రాన్స్ఫర్ చేస్తారు, అక్కడ వాళ్ళ ప్రేమను వాళ్ళు అక్కడ చూసుకుంటారు. వేర్ యాజ్ మెన్ దే విల్ ట్రాన్స్ఫర్ టు అనదర్ ఉమెన్, అనదర్ ఉమెన్. దట్స్ ది రీజన్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్. ఇప్పుడు వీళ్ళిద్దరూ ప్రేమించే పెళ్లి చేసుకున్నారు, పెళ్లి చేసుకుంటే కనీసం ఒక 2-3 సంవత్సరాలు బాగానే ఉన్నారు, ఆ తర్వాత ఎక్కడో గ్యాప్ మొదలైంది, లేకుంటే ఇంతకంటే ఇంకొక కంపాటిబిలిటీ ఉన్న ఒక అమ్మాయి అతనికి కనిపించింది. ఇప్పుడున్న ఇప్పుడు ఎనీథింగ్ ఈజ్ రిలేటెడ్ టు కంపాటిబిలిటీ అండి. ఓకే, సో కాకపోతే మన సొసైటీలు ఏంటంటే, ఇప్పుడు వెస్ట్రన్ సొసైటీ అనుకోండి, వాళ్ళ కంపాటిబిలిటీ కుదరలేదు అనుకుంటే చాలా హాయిగా కూర్చొని మాట్లాడుకొని డైవర్స్ తీసుకుంటారు, కంపాటిబిలిటీ ఉన్న వాళ్ళని పెళ్లి చేసుకుంటారు. డైవర్స్ ఈజ్ నాట్ ఎ బిగ్ క్రైమ్ ఆర్ బిగ్ సిన్ ఇన్ వెస్ట్రన్ సొసైటీ. మనం ఎగతాళి చేస్తాం కానీ దట్ ఇస్ రైట్ అంటాను నేను, ఎందుకంటే అట్లీస్ట్ వాళ్ళు కంపాటిబిలిటీ కుదరకపోతే విడిపోతున్నారు వాళ్ళు. దే ఆర్ నాట్ ఫైటింగ్, దే ఆర్ నాట్ హ్యాంగింగ్ ఆన్ దట్, నీకు నాకు కుదరలేదు, మన ఇద్దరం ఒక చోట కలిసి ఉండలేము, ఇద్దరికి ఇబ్బంది మానసికంగా, ఎందుకు అనుకుని విడిపోతాం. వేరే మనకు అట్లా డైవర్స్ తీసుకోవడం అనేది ఒక సిన్. డైవర్స్ తీసుకున్న మహిళని మనం చిన్నచూపు చూస్తాం, చిన్నచూపు చూస్తాం. కాబట్టి మహిళలు డైవర్స్కి ఇష్టపడరు, మగాడు ఇష్టపడిన కానీ మహిళలు ఇష్టం. ఎందుకు? సోషల్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళ మీద, సోషల్గా మనల్ని ఎలినేట్ చేస్తారు, మనల్ని ఇన్సల్ట్ చేస్తారనే ఒక తక్కువగా చూస్తారనే ఒక భయం వల్ల మహిళలు డైవర్స్కి ఇష్టపడరు. సొసైటీ సోషల్ ప్రెషర్ అది. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళు బలవంతంగా మ్యారేజ్లో ఉండాలని ప్రయత్నం చేస్తారు, ఇతను బయటకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, ఇక్కడ ఈమె డ్రైవర్స్కి ఒప్పుకోదు, అక్కడ అతను లీగల్గా అతను బయటకు వెళ్ళలేడు, కాబట్టి వేరే చోట హ్యాంగ్ ఆన్ అవుతూ ఉంటాడు. ఈ రెండు కూడా కేసులు అటువంటివే. ఎస్పెషల్లీ ఆ పవిత్ర మధు అతని పేరు చందు, పవిత్ర చందు కేసులో అతను సూసైడ్ చేసుకున్నాడు ఆమె చనిపోయిన తర్వాత. ఎందుకు చేసుకున్నాడు? ఇప్పుడు అతనికి భార్య ఉంది, కొడుకు కూతురు ఉన్నారు, ఓకే, ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇతను వెనక్కి వచ్చి భార్యతో కలిసి ఉండొచ్చు కదా, వెనక్కి వచ్చి భార్యతో కలిసి ఉండొచ్చు కదా, కానీ తను ఎవరైతే రిలేషన్షిప్ సహజీవనం చేస్తున్న మనిషి చనిపోయినప్పుడు అంత మానసిక వేదనకి గురై సూసైడ్ చేసుకునేంతగా ఎందుకు ఆలోచన లేడు అంటే అంత ఇంటెన్సిటీ ఆఫ్ రిలేషన్షిప్ వాళ్ళిద్దరి మధ్య ఉంది. వేరాస్ ఇట్స్ నాట్ దేర్ బిట్వీన్ దిస్ వైఫ్ అండ్ హస్బెండ్. లేదు, మనము మోరల్గా ఆలోచిస్తే తప్పు, ఖచ్చితంగా చందు చేసింది తప్పు మోరల్గా ఆలోచిస్తే, కానీ చట్ట ప్రకారం ఆలోచిస్తే తప్పు కాదు. ఓకే, సైకలాజీ ఆలోచిస్తే తప్పు కాదు. ఎందుకు? ఇక్కడ అతనికి రిలేషన్షిప్లో ఎక్కడో గ్యాప్ వచ్చేసింది, అక్కడ రిలేషన్షిప్ ఇంటెన్సిటీ పెరిగింది, అందువల్ల అతను తీసుకోలేకపోయాడు, ఆమె దూరం కావడం అనేది అతను మనసుకు తీసుకోలేకపోయాడు, హస్ కమిటెడ్ సూసైడ్. సో దాన్ని ఆ యాంగిల్ చూసినప్పుడు అయితే అక్కడిదాకా వెళ్ళాల్సిన అవసరం ఎందుకు అంట నేను. ఎవరైనా కానివ్వండి, ఒక జంట విభేదాలు ఉన్నప్పుడు కూర్చొని పరిష్కరించుకోవడం అనేది ఫస్ట్ చేయాల్సిన పని. అది కుదరినప్పుడు ఒక ఫ్యామిలీ కౌన్సిలర్ కానివ్వండి, మెరిటల్ కౌన్సిలర్ కానివ్వండి, సైకాలజిస్ట్ని కానివ్వండి, కలిసి మా మధ్య గ్యాప్ వచ్చింది, మా మధ్య విభేదాలు ఉన్నాయి, రీజన్స్ ఏదో మాకు తెలియదు, ఈజ్ ఎనీ
సొల్యూషన్ టు ఫిల్ దిస్ గ్యాప్ అని అడిగితే ఖచ్చితంగా వాళ్ళు కూర్చోబెడతారు, ఇద్దరు వైపుల నుంచి స్టోరీలు వింటారు, ఇద్దరు వైపుల మనసుల లోపల ఏముందో, వాళ్ళ బాధ ఎక్కడుందో, గ్యాప్ ఎక్కడొచ్చిందో అని చెప్తారు. సో జరుగుతాయి. నేను ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను మీకు. అసలు నిజంగా నాకు ఇది నేను చూసిన వాటిల్లో చాలా సర్ప్రైజింగ్ కేసు అన్నమాట. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కేవలం బెడ్ మీద ఎవరు ఎటువైపు పడుకోవాలని మీద గొడవ పడి డైవర్స్ దాకా వచ్చింది. అంటే బెడ్ అనేది గోడ కానించుంది, ఒకవైపు గోడ ఉంది, రెండో వైపు ఓపెన్గా ఉంటుంది, రైట్? ఈమె ఎప్పుడు కూడా ఓపెన్గా ఉండేవైపే పడుకోవాలని ప్రయత్నం చేసేది, రైట్? అతను ఎప్పుడు అతను గోడ వైపుకు పంపించేది. అతను ఇటువైపు పడుకున్నా కానీ, ఓపెన్ వైపు పడుకున్నా కానీ అతను బలవంతంగా అటువైపు తోసేది. ఎందుకు నన్ను ఇంత బలవంతం చేస్తున్నావు, నువ్వు పడుకోవచ్చు కంటే వినేది కాదు అమ్మాయి, వినేది వెళ్ళి వెళ్ళనేది. అది ఒకటికి 10 సార్లు కొన్ని సంవత్సరాల పాటు జరగడంతో అతనికి ఏమైందంటే నా మీద ఈమె కమాండ్ చేస్తుంది అనే ఫీలింగ్ ఏర్పడింది. ఈమె నేను ఎక్కడ పడుకోవాలో కూడా ఆమె డిసైడ్ చేస్తుంది, నేను ఎక్కడ పడుకోవాలో కూడా తనే డిసైడ్ చేస్తుంది అనే ఫీలింగ్ వస్తుంది అతనికి. నాకు ఫ్రీడమ్ అనేది లేకుండా, నాకు ఫ్రీడమ్ అనేది లేకుండా పోయింది. ఎప్పుడైతే ఇది మొదలవుతుందో ఆమె చేసే ప్రతి చర్య కూడా నేటివ్ కనిపిస్తాయి. ఓకే, సో దాంతో గ్యాప్ పెరిగింది ఇద్దరి మధ్య. ఆ మంచం ఎక్కడ పడుకోవాలంటే గొడవ మొదలవుతుంది. అక్కడ మొడవయ్యి ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అది. ఇంకా ఒకసారి గొడవ మొదలైన తర్వాత ఇంకెక్కడికక్కడికి వెళ్ళిపోతుంది మళ్ళా. సో అలా 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 అది చిలికి చిలికి గాలివానలాగా మారింది. కౌన్సిలింగ్ పట్టుకొచ్చారు వాళ్ళ పేరెంట్స్, తీసుకొచ్చారు. లాంగ్ బ్యాక్ జరిగింది ఇది. సో ఇద్దరితో కూర్చొని నేను ఫ్యామిలీ కౌన్సిల్ అప్పుడు విడివిడిగా మాట్లాడతాను, కలివిడిగా మాట్లాడతాను. ఇద్దరితో మాట్లాడి ఒకటి రెండు సెషన్ల తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఐ ఎక్స్ప్లోర్డ్ ఇట్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్, ఇటువైపు ఈ అమ్మాయి పడుకోవడానికి ఏంటి కారణం అనేది ఎక్స్ప్లోర్ చేస్తే ఏంటంటే, ఆ అమ్మాయికి బల్లు అంటే భయం ఉంది. అది చెప్తే అయిపోయేది కదా, ఒక్క మాట నాకు బల్లు ఉంది, నాకు భయం సరిపోతుంది కదా. బల్లు అంటే భయం ఉంది, గోడ వైపు పడుకుంటే బల్లి మీద పడద్దాం అని భయం. ఎంత సింపుల్గా ఒకే ఒక్క మాటలో చెప్పుకుంటే ఈ ప్రాబ్లం ఉండకపోయేది కదా. అసలు భయం అది చెప్పదు, అది ఒకసారి చెప్పినా కానీ మళ్ళీ ఏం చేస్తుంది చింత ఇది కదా, దాని గురించి ఏంటంత ఇష్యూ చేస్తాను అని అడతాను. దాంతో ఆయన చెప్పడం మానేసింది. ఓకే, సింపుల్ సింపుల్ ఇష్యూ, అంత పెద్ద గ్యాప్కి, డైవర్స్ దాకా వచ్చింది. డైవర్స్ తీసుకున్నాను డిసైడ్ అంత వాళ్ళిద్దరు మాకిద్దరు నా వల్ల కాదని అతను చెప్తే ఇంకప్పుడు నైర్ తీసుకొచ్చారు. సో అప్పుడు ఆమెకు బల్లి అంటే ఉన్న భయం పోగొట్టి ఏం పర్లేదు, ఇటువైపు కూడా ఒకటివైపు కూడా పడుకోవచ్చుని చేసిన తర్వాత అతనికి కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఒక 4-5 సెషన్స్ తర్వాత ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడితే అప్పుడు ఇద్దరు కూడా అర్థం చేసుకుని వచ్చారు. చిన్న ఇష్యూ, అవును కదా, చాలా చిన్న ఇష్యూ. సో ఇలాంటివే ఉంటాయండి కపుల్ మధ్య. కపుల్ మధ్య ఏమవుతుందంటే ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఎక్కడో ఓ చోట ఒకనికి ఒక మాట అంటారు ఎక్కడో. ఇప్పుడు సపోజ్ నేను చెప్తాను, నేను ఇంకొక ఇష్యూ చెప్తాను. ఇంకొక కపుల్ వచ్చారు. అతను బాగా చాలా చాలా ప్రేమగా ఆప్యాయంగానే ఉండేవాళ్ళు వాళ్ళు. ఆమె ఒకరోజు అతన్ని, నువ్వు పెద్ద దొంగ అబ్బా, చాలా పెద్ద దొంగవే అంటే అతను ఇంకోసారి అలా మనకు ఏదో చెప్పాడు. ఆమె ఆ పదం చాలా తరచుగా వాడుతూ ఉండేది. అది వాడిన ప్రతిసారి అతను గొడవ పడేవాడు. నేను దొంగలా కనిపిస్తున్నా ఇంకో దానిపై చెప్పేసి, దట్ సింపుల్ సింగిల్ వర్డ్ క్రియేటెడ్ ఏ గ్యాప్ బిట్వీన్ దెమ్. ఎందుకని అంటే ఆమె, నేనేమన్నాను, నేను సరదాగా అన్నాను అంటది ఆమె. నేను సరదాగా నన్ను ఎందుకు సీరియస్ తీసుకుంటావు అంటాడు. సరదాగా అయితే సరదాగా దొంగ అంటావా నన్ను? అలా ఎందుకు దొంగ చేయాలి? దొంగ ఏంటి, ఏం దొంగతనం చేస్తా నేను? మీ ఇంట్లోకి వచ్చి మీ సొమ్ము ఏమైనా దొంగతనం చేశానా? నీ ఆశయం తీసుకున్నానా? ఏంటా పాదం ఇట్లా కొంచెం అతను తోను. నేను సరదాగా అన్నాను. సరదా ఏంటి, ఏంటి సరదా? దొంగ అంటాం సరదానా? దొంగ అనడం సరదానా? ఎవరికా సరదా, ఎందుకోసం అనే దగ్గర అట్లా ఉండేదన్నమాట ఇది ఆర్గ్యుమెంట్. సో వెన్ దే కేమ్ ఫర్ కౌన్సిలింగ్, ఐ ఎక్స్ప్లోర్డ్ ది, మన కౌన్సిలింగ్ చెప్పి కేసు స్టడీ కేసు మొత్తం తీసుకుంటాను కదా. ఏంటంటే అతను
స్కూల్ డేస్లో హాస్టల్లో ఉన్నప్పుడు దొంగని ముద్ర వేసి పనిష్మెంట్ ఇచ్చారు. ఫ్లాష్ బ్యాక్లో అవన్నీ గుర్తొస్తున్నాయి. దొంగని పనిష్మెంట్ ఇచ్చాడు. సో ఇతను దొంగ అనే పదం విన్నప్పుడు ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది, ట్రిగర్ అయిపోతాడు, అతను ట్రిగర్ అవుతాడు అంతే. హీ కాంట్ కంట్రోల్ హిజ్ ఎమోషన్, హీ కాంట్ కంట్రోల్ హిజ్ వాయిస్. ఎవరైనా పర్లేదు, అలాంటి రియాక్షన్ వచ్చేస్తుంది. ఎవరన్నా కానీ ఆ పదం అంటే అసలు తంతే ఫైర్ అయిపోతాడు. సో గ్యాప్ ఏమి కూడా అనుకుండా ఉండొచ్చు, ఏమో టీజింగ్ అనుకుంటుంది. సో ఇటువంటి చాలా రీజన్స్ ఉంటాయండి ఒక ఒక కపుల్ మధ్య గ్యాప్ రావడానికి. పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, నేను అది చెప్తుంది, పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు. ఇద్దరు మంచివాళ్ళు అయ్యే ఉండొచ్చు, ఇద్దరు మంచివాళ్ళు మంచి లక్షణాలు ఉన్నాయి ఉన్నా కానీ వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఏర్పడడానికి చిన్న చిన్న కారణాలు చాలు. అవతల వాళ్ళ ప్రపంచం ఎలాంటిది, అంటే కపుల్ పార్ట్నర్ యొక్క ప్రపంచం ఎలాంటిది, ఆయన దేనికి, అతను లేకుండా ఆమె దేన్ని ఇష్టపడతారు, దేనికి అఫెండ్ అవుతారు, దేనికి ఎమోషన్ అవుతారు, దేనికి ట్రిగ్గర్ అవుతారు అనే విషయం తెలియకపోతే చిన్న చిన్న విషయాలు పెద్ద పెద్ద గ్యాప్స్ క్రియేట్ చేస్తాయి. అయితే ఇప్పుడు వస్తున్నటువంటి ఈ ఇన్సిడెంట్స్ ఇవన్నీ చూసిన తర్వాత, ఇన్ని రకాల ఎగ్జాంపుల్స్ చూసిన తర్వాత, నిర్వచనం మారిపోయిందా అనేది ఒకటే, అయితే అసలు వీటికి అర్థాలే లేవా అనేది ఒకటి, మాయమైపోయాయా సమాజంలో ఈ ప్రేమ పెళ్ళి అనేది కూడా. అంటే ప్రేమ పెళ్ళి మాయమవుతున్నాయని అన్న కానీ వాటి యొక్క స్వరూపం అయితే ఖచ్చితంగా మారుతుందండి, మారుతుంది అంతే, మారాలి కూడా, మారకుండా ఉండే సమస్య లేదు. చేంజెస్ ఇన్వెటబుల్ అంటారు కదా, చేంజెస్ ఇన్వెటబుల్. ఓకే, మనము ఈరోజు 5 రోజుల పెళ్ళి నుంచి ఓకే ఒకరోజు హాఫ్ డే మ్యారేజ్కి వచ్చేసాము, అక్కడి నుంచి లవ్ మ్యారేజ్కి వచ్చేసాము, అక్కడి నుంచి స్టేజ్ మ్యారేజ్కి వచ్చేసాము, ఇప్పుడు లివింగ్లోకి వచ్చేసాము. అందులో మళ్ళీ ఇప్పుడు ప్రెస్టీజ్ అనుకునే వాళ్ళు మళ్ళీ 5 రోజుల పెళ్లిలోకి కూడా వెళ్ళిపోయేవాళ్ళు. అది ఓకే, వెళ్ళ డబ్బు షో ఆఫ్ అండి, అది షో ఆఫ్. అది 5 రోజులు పెళ్లి పెళ్లి చేసినది షో ఆఫ్ చేసుకోవడం కోసం తప్ప దానివల్ల పెళ్ళిళ్ళు నిలబడవు. ఉండే కొద్దీ మీకు లివిన్లే పెరుగుతాయి తప్ప, ఓకే ఉండే కొద్ది లివిన్స్ ఖచ్చితంగా పెరుగుతాయి, అంతే తప్ప మీరు వెనక్కి మళ్ళీ వెళ్ళరు. ఎప్పుడూ కూడా సొసైటీ కానివ్వండి, కల్చర్ కానివ్వండి, ముందుకు ప్రోగ్రెస్ అవుతుంది తప్ప వెనక్కి కాదండి. వెనక్కి ఎంత లాగాలని ప్రయత్నం చేసినా కానీ, కొన్ని కొన్నిసార్లు వెనక్కి వెళ్ళినట్టు అనిపించవచ్చు కానీ, ఎప్పుడూ కూడా ఎనీ కల్చర్ ఆర్ సొసైటీ ఆల్వేస్ మూవ్ ఫార్వర్డ్. మార్పులు ఖచ్చితంగా జరుగుతాయి. పెళ్ళి మాయమవుతుంది కానీ స్వరూపం అయితే ఖచ్చితంగా మారుతుంది. ప్రేమ మాయమవ్వదు కానీ ప్రేమను అర్థం చేసుకునే విధానం మారుతుంది. ప్రేమ అంటే శాశ్వతం కాదు అనే విషయం అర్థం చేసుకుంటే, ఆ ప్రేమను కాపాడుకోవటం కోసం జంటలో ఉన్న ఇద్దరు కూడా కలిసి పని చేసుకోవాలి, కాపాడుకోవాలనే స్పృహ ఉంటే ఖచ్చితంగా లవ్ అనే బంధం నిలబడుతుంది. లేకుంటే అది గ్రాడ్యువల్గా ఫేడ్ అవుట్ అవుతుంది. ఈ విషయాన్ని గుర్తిస్తే ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న పెళ్ళిలే నిలబడతాయి, పెళ్లి చేసుకొని ప్రేమించుకున్న పెళ్ళిలే నిలబడతాయి. ఇది అర్థం కానప్పుడు అది నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నా, పెళ్లి చేసుకుని ప్రేమించినా, అవి ఎక్కువ కాలం నిలబడవు. నిలబడినా కానీ అది పేరెంటల్ ప్రెషరు, సోషల్ ప్రెషరు, సొసైటీ కోసమో పిల్లల కోసమో కలిసి ఉండటమే అవుతుంది తప్ప వాళ్ళిద్దరి కోసం కలిసి ఉండటం కాదు. ఇప్పుడు కలిసి కూర్చొని మాట్లాడుకుంటే ఆ కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కనుక తొలగించుకుంటే ఉన్నటువంటి ప్రాబ్లం ఏది అనేది సాల్వ్ అవుతుంది, లేకుంటే దాన్ని ఓవర్కమ్ అవ్వడానికి ఏం చేయొచ్చు అనేటువంటి ఫర్దర్ స్టెప్స్ తీసుకుంటారు. సో ఆ రీజన్ ఏంటి, ఎదుటి వ్యక్తి మీద అట్రాక్షన్ తగ్గిందా, లేకుంటే ఈ వ్యక్తి మీద అట్రాక్షన్ పెరిగిందా, ఇవన్నీ కూడా సెకండరీ అయిపోతాయి. ఇంకా ఓపెన్ కమ్యూనికేషన్ అండ్ ట్రస్ట్ ఆర్ ది మెయిన్ పాయింట్స్ ఇన్ రిలేషన్షిప్ అండి. ఒకళ్ళ మీద ట్రస్ట్ ఉండడం ఒకటి, ఓపెన్ కమ్యూనికేషన్. ఓపెన్ కమ్యూనికేషన్ లేకపోతే ఖచ్చితంగా రిలేషన్షిప్స్ అనేవి, రిలేషన్షిప్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతుంది. ప్రధానంగా ఇప్పుడు ఈ జనరేషన్ ఏమైందంటే పర్సనల్ స్పేస్ అనేది పెరిగింది. మొబైల్ ఫోన్ వచ్చిన తర్వాత నా మొబైల్ ఫోన్ను టచ్ చేయడానికి నువ్వెవ్వడు, నా మొబైల్ ఫోన్ టచ్ చేయడానికి నువ్వెవ్వరు అనే దగ్గర నీకు ఓపెన్ కమ్యూనికేషన్ ఎక్కడుంది? ఓపెన్ కమ్యూనికేషన్ లేదు కదా. ఒకటి అక్కడేముండాలి, ఇద్దరు జంటలో ఉన్న ఇద్దరు కూడా ఒకళ్ళ యొక్క పర్సనల్ స్పేస్ని ఒకళ్ళు రెస్పెక్ట్ ఇవ్వడం అనేదన్నా ఉండాలి. కనీసం రెస్పెక్ట్ చేయడం, బాగా ఇద్దరి మధ్య ఇంటిమసీ ఉంటే ఒకళ్ళ మొబైల్ ఒకళ్ళు తీసుకొని ఓపెన్ చేసుకొని చూసుకోవచ్చు. లేదు, అంత ఇంటిమసీ లేదు, నీకు నీ పర్సనల్ స్పేస్ ఇంపార్టెంట్ అనుకుంటున్నావు అనుకోండి, నువ్వు కూడా అవతల వాళ్ళ పర్సనల్ స్పేస్కి అంతే ఇంపార్టెన్స్, ప్రయారిటీ ఇవ్వాలి, దాన్ని రెస్పెక్ట్ ఇవ్వాలి. లేదు, నీ మొబైల్ మాత్రం నేను చూస్తాను, నా మొబైల్ మాత్రం నువ్వు చూడకూడదంటే మాత్రం
గొడవలు వస్తాయి. సో కాబట్టి ఈ నెక్స్ట్ జనరేషన్ అంటే ఈ జెన్ జెడ్ జెన్ ఆల్ఫా అంటాం, 2010 తర్వాత పుట్టిన జనరేషను, 2000 నుంచి 2010 మధ్య పుట్టిన జనరేషన్ ఏవైతే ఉన్నాయో, ఈ జనరేషన్స్లో ఎక్కువ లివిన్లే ఉంటాయండి. ఆర్ లవ్ మ్యారేజ్ ఉంటాయి, ఇద్దరు ఇష్టపడి చేసుకునే మ్యారేజ్ ఉంటాయి. ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ ఉన్నా కానీ ఇటువంటి సమస్యలు ఎక్కువ పెరుగుతాయి, ఖచ్చితంగా పెరుగుతాయి. ఎస్ విశేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం మాట్లాడుకోవడానికి ఇంకా బోల్డ్ అనే విషయాలు కూడా ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. Thank you.